హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, అంగరంగ వైభవంగా స్వాగతం. ఓకే, ఇక నేను అవన్నీ ఏమో అడుగుద్దు, నేను చెప్పాలి కదా, ఫ్లోలో వచ్చేసింది చెప్పేసాము. ఓకే, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అందరూ? జూను పోయింది, ఇప్పుడు జూలైలోకి ఎంటర్ అయిపోయాం. ఈరోజు జూలై 2, 2024, మంగళవారం. సచ్ ఎ బ్యూటిఫుల్ డే. సో ఒక మంచి హనుమాన్ స్తోత్రం వేసుకుందాం ఈరోజు. చాలా రోజులైంది కదా, వింటారా లేదా డైరెక్ట్ సాంగ్స్తో వెళ్ళిపోదామా? అవునవునవును, హనుమాన్ సుప్రభాతం ఉంటుంది కదా మన దాంట్లో, దాంతో మనం వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక మీ సంగతి ఏంటి, నిన్న మొన్న అసలు ఏం చేశారు, ఎక్కడ పోయారు, కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి? ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మై డియర్ మామాజ్ అండ్ మామేజ్, చాలా రోజులైంది కార్యక్రమం చేసి. ఓకే, అందరు కూడా చక్కగా కాల్ చేయండి 9705222005కి. హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది, కానీ వర్షాకాలంలో మనం అనుకున్నట్టుగా అంత పెద్ద వర్షాలు అయితే ఏమీ లేవు. రైతులందరూ కూడా కాసింత నిరాశతో, నిస్పృహతో ఉన్నారన్నమాట. పడితే బాగుండు, విత్తనాలు వేసుకుందాము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. బట్ కేరళ దాటినాయని చెప్పేసి అంటున్నారు, కేరళ దాటి అవి రావట్లేదు, దాన్ని బతిలాడి 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 నైరుతి, ఏ నైరుతి రావచ్చు కదా తొందరగా, వెయిట్ చేస్తున్నాము. మమ్మల్ని తడిసి ముద్ద చేయొచ్చు కదా, మమ్మల్ని తడిపేయచ్చు కదా, నైరుతి అనగానే రుతి ఉంది కానీ నై 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 అంటుంది. మరి ఎలా అంటే, ఏ టైంకి రావాల్సినవి ఆ టైంకి అలా జరిగిపోతూనే ఉంటాయి, మనం దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఏవీ ప్రసాద్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏవీ ప్రసాద్ గారు, మీరు సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అండి. నిజంగా కూడా మీరు మృదు స్వభావాలు, ఒక మాటలో చెప్పాలంటే నాకు తెలుసు మీరు కార్యక్రమం వింటున్నారు ఈరోజు అని చెప్పేసి. అండ్ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అనే ఒక భరోసా మాత్రం ఉంటుంది మీ దగ్గర. ఓకే, ఏవీ ప్రసాద్ గారు, ఏవీ ప్రసాద్ గారు, ఏవండి ఏవండి అంటే ఇవిగోండి అని చెప్పేసి చెప్పే చాలా గొప్ప మనసు మీద. ఏవి అనగానే లేవు అని చెప్పేసి అన్నాడు, ఇదిగో ఇవే అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అటువంటి ప్రసాద్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే నిన్న మా మామయ్య వాళ్ళ కొడుకుది బర్త్డే, రుత్విక్ వాడి పేరు. సో రుత్విక్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ అలాగే ఇక విజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అని చెప్పేసి అన్నారు. సో విజయ్ కుమార్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము. విజయ్ గారు, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఒక స్పెషల్ సర్ప్రైజ్ కాల్ కూడా చేయమన్నారు. డైరెక్ట్ విజయ్ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ విజయ్ గారు. యా, కొందరు కొందరు ఏంటంటే ఈ సర్ప్రైజ్ కాల్ను సీరియస్గా తీసుకుంటారు, కొందరేమో చాలా ఈజీగా తీసుకుంటారు. ఓకే, వీళ్ళు ఎలా తీసుకుంటారో చూద్దాం. స్టార్టింగే మనకి టెన్షన్స్ అని అవసరమా అంటే తప్పదు. మన ఆత్మీయులు ఏ పని చెప్తే మనం ఆ పని చేసేయాలంతే. మీరు విజయ్ కుమార్ గారికి మీరు కాల్ అటువంటిది ఏం చేయొద్దండి, సర్ప్రైజ్ కాల్ చేస్తున్నాం. ఆయన కాల్ లిఫ్ట్ చేయగానే ఉందా అని అడుగుదాం. విజయ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదండి, ఎంత చక్కని సర్ప్రైజ్ కాల్ చేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి. ఓకే, ఆయన పేరు విల్సన్ అని పెట్టారండి మా వాళ్ళు. యా, ఇంకా ఎవరికైనా మీరు సర్ప్రైజ్ కాల్స్ చేయించాలి నాతోటి, తెలుసు కదా మనం చాలా ఒబీడియంట్గా, చాలా కూల్గా, చాలా రెస్పెక్టబుల్గా ఏదో సరదాగా ఫన్ క్రియేట్ చేస్తుంటాను. ఓకే, మిగతా ఛానల్స్లాగా కాదు నేను, దట్ లైవ్ అనమాట మనది. మిగతా వాళ్ళు ఏం చేస్తే అంటే అన్నీ రికార్డెడ్ ఉంటాయి అన్నమాట, ప్రీ రికార్డెడ్, బట్ ఐ నెవర్ డూ దాట్. మనకేదన్నా లైవ్ కావాలి, మనకేదైనా ప్రత్యక్షంగా కావాలి. ఓకే, సో ఈయన కూడా కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు, నో ఇష్యూస్. సో ఈరోజు హలో హలో, వీళ్ళు నాకు సర్ప్రైజ్ చేస్తున్నారంటే
హలో అండి, హలో హలో. వాళ్ళు మనకు సర్ప్రైజ్ చేస్తారంటండి, సడన్గా కాల్ చేసి మాట్లాడరు, ఏడ్ చేయరు. మాట్లాడకుంటే ఎట్లా మాట్లాడాలి కదా. యా, సో ఈరోజు ఇంకొక స్పెషల్ డే ఉంది మనకు. ఈరోజు ప్రపంచ క్రీడాకారుల జర్నలిస్ట్ దినోత్సవం అన్నమాట. నేను ఆల్మోస్ట్ కొద్ది రోజులు జర్నలిస్ట్గా పనిచేశాను. సో నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఫస్ట్ నాకు అసలు ఓనమాలు అటువంటి ఏమీ తెలియదు. సరిగా సడన్గా బిర్లా ప్లానిటోరియానికి రమ్మన్నారు, వెళ్ళాను. మనందేమో చదువుకుంది ఎంబీఏ, బట్ మీడియా అంటే ఇష్టము అని అక్కడికి వెళ్ళిన తర్వాత, సో మీరు టీవీ రిపోర్టర్ కావాలనుకుంటున్నారా అన్నారు. అంటే ఎస్ సార్ అన్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అన్నారు. సార్ నేను మెడికల్ లిప్గా చేస్తున్నాను, తర్వాత రేడియో జాకీ చేస్తున్నాను, టీవీ రిపోర్టర్గా కూడా చేయాలని ఉంది సార్ అన్నాను అన్నమాట. ఓకే, మీకు ఇవన్నీ తెలుసా అంటే తెలియ సార్, నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఆయన టీవీ జర్నలిజం అని ఒక బుక్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ బుక్ చదవండి మీరు, తర్వాత జర్నలిజంలో జాయిన్ కండి, తర్వాత నా దగ్గరికి రండి, బుక్ చదివి ఫస్ట్ మీరు రండి అన్నారు. బుక్ 10 రోజుల్లో చదివేశాము, అప్పటికే మనకు అవగాహన ఉంది, వెళ్ళాము, చక్కగా స్టార్ట్ చేశాము. నేను చేసినటువంటి ఫస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం వచ్చేసి అప్పుడు సమృద్ధిగా సీతాఫలాలు దొరుకుతున్నాయన్నమాట. సో సీతాఫలాలు చూసి అందరు ఒక దగ్గర బండ్ల మీద వచ్చేసి అక్కడ పెట్టుకున్నారు రోడ్డు మీద. సడన్గా నా దృష్టి దాని మీద దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ బైక్ ఆపేసి ఫస్ట్ దూరం నుండి, మీ పని మీరు చేసుకోండి అమ్మా, మీరు నా దిక్కు చూడొద్దు, న్యాచురల్గా ఉండాలి ఏదైనా అని అవన్నీ కూడా షూట్ చేశాను. తర్వాత దగ్గరికి వెళ్ళాను, ఒక్కొక్క సీతాఫలాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించడం జరిగిందనమాట. నేను చూపిస్తుంటే ఒక సీతాకు ఒక జిలుగ కూడా దాని మీద వాలింది. ఆహా, ఇది కదా నాకు కావాల్సింది. తర్వాత మైక్ కొనే వాళ్ళ దగ్గర పెట్టాను. ఎలా ఉందండి, ఎలా ఫీల్ అవుతున్నారు, సీతాఫలాలు చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా మార్కెట్లోకి, మీరు అనుకున్నటువంటి రేట్లునే ఉన్నాయా, ఎక్కువ రేట్లో ఉన్నాయంటే ఏమండి, మామూలు రేట్లు కాదండి, ఇంత రేట్లు పెట్టి ఎవరు తింటారండి, ఎవరు కొంటారండి, చాలా కష్టమండి, ఇంత ఇంత రేటు. ఇప్పుడు ఈ బుట్టలో ఉన్నాయే మనకు 50 పండ్లు, 50 పండ్లకు ఆమె 500 రూపాయలు చెప్తుంది అని చెప్పేసి ఆమెతో ఆయన చెప్పడము. తర్వాత మైక్ తీసుకెళ్ళి ఆమె దగ్గర పెట్టారు. ఏమ్మా 500 చెప్తున్నావట, ఎందుకు అంటే బిడ్డ ఇది అందరిలాగా మనం వేసే పంటలు కాదు, ఈ ఒక్కొక్క సీతాఫలానికి మేము కొండలెక్కాలి, గుట్టలెక్కాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, జారి పడుతూ ఉంటాము, ఎక్కడో బావిలో ఉంటుంది చెట్టు, మెల్లగా తాళ్ళేసుకొని దిగాలి, ఒక్కొక్క పండు అంత కష్టపడి మేము తీసుకొస్తాం కదా, ఒక 500 రూపాయలు పెట్టడానికి ఏమైంది, ఎలాగూ తినాలని డిసైడ్ అయిపోయారు కదా బిడ్డ, సరే 450 ఇవ్వమని చెప్పేసి అట్లా. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి, సార్ డయాబెటిక్ పేషెంట్స్ ఈ సీతాఫలాలు తింటే ఏమవుద్ది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పేసి ఆయనతో 10 నిమిషాలు ఇంటర్వ్యూ. దాని తర్వాత ఒక న్యూట్రిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ సీతాఫలాలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి, ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు తినొచ్చా, లేకుంటే చిన్నపిల్లలు తినొచ్చా, ఏంటి అని చెప్పేసి అట్లా అయిపోయింది. దాని తర్వాత ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సీతాఫలాలు తినేటప్పుడు ఆ గింజ లోపలికి వెళ్తే ఏంటి ప్రాబ్లం అని అడిగాను. ఏంటి మహేష్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ సార్? అండ్ ఆఫ్ కోర్స్ ఐ వాంట్ దిస్ ఆన్సర్ ఓన్లీ సార్. అట్లా ఒక ప్యాకేజ్ చేసి పంపించాను ఫస్ట్. తర్వాత మళ్ళీ P2C అంటే పీస్ టు కెమెరా అంటారు. సో ప్రజెంట్గా మనం చూసినట్టయితే చాలా కాలం తర్వాత, కాలం వెళ్ళిపోతుంది, ఈ కాలంలో సీతాఫలాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. మనం చూసినట్టయితే ఈ కూడలలో మనకు అనేక రకాల బండ్లు కనబడుతున్నాయి. ఈ బండ్లని ఏంటనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి బండ్లు అనమాట. ఈ బండ్లల్లో ఈ సీతాఫలాలు తీసుకురావడం జరిగింది. ఈ సీతాఫలాలకి మెల్లగా స్టార్ట్ చేశాను. కెమెరామెన్ సమ్వన్ తోటి మహేష్ ఫ్రమ్ హైదరాబాద్, మహేష్ ఫ్రమ్ వరంగల్ అని చెప్పేసి అట్లా చెప్పడం అన్నమాట. సో అట్లా చేశాను. చేసిన తర్వాత మా వాళ్ళు మామూలుగా నవ్వుకోలేదన్నమాట. అరే ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి సీతాఫలాలు గింజలు తింటే ఏమవుతుంది సార్ అని అడిగావు, అది మామూలుగా లేదని చెప్పేసి అంతే కదా. సో అట్లా రకరకాల స్టోరీస్ చేసేవాళ్ళం అనమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు జర్నలిస్టుల దినోత్సవము. సో జర్నలిస్టులు అంటే మీ అందరికీ తెలుసు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి
ఈ జర్నలిస్టులు ఉంటారు, క్రీడా జర్నలిస్టుల, ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం ఈరోజు. ప్రపంచంలో ఏ మూల ఏ క్రీడలు జరుగుతున్నాయో వాటి వివరాలను మన ముంగిట్లోకి తీసుకొచ్చేవారే క్రీడా జర్నలిస్టులు. జర్నలిస్టులో రకరకాల జర్నలిస్టులు ఉంటారన్నమాట. కొందరు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొందరు క్రైమ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొందరు వైద్యానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొందరు పొలిటికల్ జర్నలిస్టులు ఉంటారు, ఓకే, కొందరు సాహిత్య రంగానికి సంబంధించిన, ఇలా ఎన్ని రంగాలు ఉన్నాయో ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఉంటారన్నమాట. బట్ నాకు మాత్రం ఎప్పుడు కూడా ఈ వైద్యానికి సంబంధించింది జర్నలిస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ క్రైమ్ డిటెక్టివ్ చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఏం జరిగింది, ఆ సంఘటన స్థలంలో ఎవరెవరు ఉన్నారు, మరి పెద్ద పెద్ద మర్డర్లు అంటే మనకు చాలా భయం అనుకోండి, ఈ చిన్న చిన్న అయితే చాలా బాగా చేస్తాను నేను. ఓకే, సో ఇక మన తెల్లారిందోయ్ మామ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది ఈరోజు, ప్రపంచ వ్యవసాయ దినోత్సవం. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంటుంది, అగ్రికల్చర్ అనే మాటల్లోనే డెఫినెట్గా కల్చర్ ఉంటుంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పినటువంటి రైతన్నే, అటువంటి రైతన్నలందరికీ కూడా ప్రపంచ వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సో ఇప్పుడు ఒక చక్కని భక్తిరసభరితమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అనంతరం బోల్డ్ అన్ని ఫన్నీ క్వశ్చన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఫన్నీ న్యూస్ కూడా రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందోయ్ మామ విత్ ఆర్జే మామ మహేష్. అండ్ అలాగే ఇక్కడ ఇప్పుడు ఎందుకు సుప్రభాతం మనం వేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వాళ్ళే తీసుకోండి, చక్కగా ఆఫీస్కి రెడీ అయ్యి లేకుంటే ఇంట్లోనే, సో ప్రతి రోజు ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. అందుకోసం ఈరోజు ఏకాదశి కాబట్టి చాలామంది ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళందరి కోసం కలగలిపి ఈ హనుమాన్ సుప్రభాతం వినిపించడం జరిగిందనమాట. ఓకే, అండ్ మరొక్కసారి విజయ్ గారికి ఫోన్ చేయండి మహేష్ గారు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. చేసామండి, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ ఆయన లిఫ్ట్ చేయాలి కదా, ఏదో మీ మాట ప్రకారంగా చేస్తూ ఉన్నాము. సారీ, ఇది ఒకసారి ట్రై చేయండి అన్నారు. ఏమన్నది ట్రై చేస్తే పోలా. సో ఈయన పేరు విజయ్ గారు. సో విజయ్ గారు వనస్థలిపురంలో ఉంటారు, ఈరోజు ఆయన పుట్టినరోజు, విషెస్ తెలియజేయమన్నారు. డెఫినెట్గా విజయ్ గారు, చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మెసేజ్ కూడా వచ్చేసింది మహేష్ గారు, ఒక సర్ప్రైజ్ కాల్ చేయండి ఒక 20 మినిట్స్ తర్వాత అని. ఓకే, టైం కూడా మీరే చెప్తున్నారు నాకు, నో ప్రాబ్లం. అండ్ అలాగే హైదరాబాద్లో క్రైమ్ రేట్ కొంచెం పెరిగిపోయింది, సో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మీరందరూ కూడా. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, పిల్లలను ఎక్కువసేపు సెల్ ఫోన్ వాడొద్దని చెప్పేసి, దానికి అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ వైద్యులు సూచిస్తూ ఉన్నారన్నమాట. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్ళి చిన్నపిల్లలు వెళ్ళిపోయినటువంటి ఘటనలు తాజాగా హైదరాబాద్లో వెలుగు చూస్తున్నాయి. సికింద్రాబాద్ వారసుగూడలో ఈశ్వర్ అనే ఒక అబ్బాయి, అలాగే తార్నకల్ ఆలపేటలో సాయి వాసవి అని చెప్పేసి 13 సంవత్సరాల ఒక అమ్మాయి, నల్లకుంటలో మరో బాలిక 14, వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు అండ్ మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్నాయి. సో పిల్లల్ని అంటే మీకు తెలుసు కదా పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంది అని చెప్పేసి, చాలామంది అరుస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, కానీ మనదే తప్పు కదా, చిన్నప్పటి నుండి వాళ్ళకి మొబైల్స్ ఇవ్వలేము, కొంచెం ఏడవగానే ఇక చూడు చూడు కొంచెం ఏడవగానే లైట్ ఆన్ చేసి ఇస్తారు, వాడేం చేస్తాడు మెల్లగా అమ్మ దొరికింది, సెల్ ఫోన్ గుంజుకోగానే ఏడుస్తాడు. సో అటువంటి పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నారనమాట. అండ్ అలాగే ఇక మీరు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫన్నీ క్వశ్చన్ టైం రానే వచ్చింది. నాకు తెలిసి ఇది చాలా కష్టం అండి మీరు చెప్పడం, బట్ ఎంత కష్టమైనా ఏదో ఒకటి, నేను ఒక అమ్మాయిని కలవడానికి, అంటే ఈ మధ్య ఇలాగే పరిచయం అయ్యాము, ఒక దగ్గర వర్షం పడుతూ ఉంది, నా దగ్గర గొడుగు లేదు, ఆ అమ్మాయి దగ్గర కూడా గొడుగు లేదు, చక్కగా ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మాలాగానే అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత సడన్గా ఉన్నట్టుండి పైనుండి వాటర్ పడ్డాయి,
నా మీద వాటర్ పడినాయి, అమ్మాయి మీద కూడా వాటర్ పడ్డాయి. అందరు కూడా అరే జరగండి 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 అట్లా అయిపోయింది. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఒక టవల్ ఉంటుంది ఇప్పుడు, అంటే మెడలో కాదు, నా జేబులో ఉంచలే ఒక పెద్ద ఖర్చీఫ్ ఉంటుంది, ఆ ఖర్చీఫ్ తీసి ఇచ్చేసాను. మ్యామ్ వాడుకోండి అన్నాను. సరే తీసుకుంది, తల తుడుచుకుంది. తుడుచుకున్న తర్వాత వర్షం అంతా వెలిసింది. వెలిసిపోయిన తర్వాత మీరు ఎక్కడుంటారండి అని అడిగాను. అనగానే డి హ్యావ్ పెన్ అండ్ పేపర్ అంది. యా అఫ్ కోర్స్, ఖర్చీఫే ఉంచుకున్నావు, నీ పెన్ అండ్ పేపర్ ఉండదు అన్నది. అనగానే ఒక పేపర్ ఇచ్చాను, ఆ పేపర్ మీద 4 అని రాసింది. ఆహా 4 ఓకే. తర్వాత పక్కన ఒక చేప రాసింది, చేప బొమ్మ వేసింది ఓకే, ప్లస్ 6 అని పెట్టింది. ఆహా ఎక్కడుంటారు మీరు అన్నాను. నేను ఇక్కడుంటాను అంది. ఓకే మనకు అంటే తెలిసినట్టుగా, ఓ నాకు అర్థమైపోయిందండి, దగ్గరే కదా ఏదంటే, ఇది కాదు చాలా దూరం ఉంది. సరే ఏదన్నా ఐడి మెయిల్ ఐడి ఇవ్వండి ఒకటి అన్నాను. నాకు మీ 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 మెయిల్ ఐడి చెప్పండి అంది. సరే అని చెప్పేసి నా మెయిల్ ఐడి చెప్పాను ఆ అమ్మాయికి. మీకు ఒక 1 అవర్ టైం ఇస్తున్నాను, ఈ 1 అవర్ టైంలో నేను ఎక్కడుంటానో చెప్పండి అని చెప్పేసి అంది. ఇంకా 1 అవర్ టైం ఉందంటే నాకు 8:30-9 వరకు టైం ఉంది. కెన్ ఎనీవన్ హెల్ప్ మీ? అమ్మాయి 4 రాసింది పేపర్ మీద, ప్లస్ గుర్తు పెట్టింది, ఒక చేప గుర్తు పెట్టింది, ఒక చేప డ్రా చేసింది, ప్లస్ 6 అని పెట్టింది. నేను ఇక్కడుంటున్నాను అంది. ఇప్పుడు నేను ఎక్కడ దొరకబట్టాలి? ఇది నాకు తెలిసి మీరు అందరు కూడా ఇది డెఫినెట్గా ఆన్సర్ వచ్చి ఉంటుంది ఇప్పటివరకు. ఆన్సర్ రాగానే నా కోసం, మా ఇద్దరిని కలపడానికి కోసమే, 9705222005కి చక్కగా మీరు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ను చూసుకుంటూ ఆ మైక్ నేను ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎప్పుడు కూడా విననటువంటి ఒక పాట మన షోలో. ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామ ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో రావడం జరిగింది. అండ్ లేటెస్ట్ అప్డేట్ అండి. దానికంటే ముందుగా షవార్మా అంటే తెలుసా అండి మీకు? షవార్మా అని మీ అందరికి తెలుసుంటుంది. షవార్మా అంటే వేరే వేరే ప్లేసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు, కానీ హైదరాబాద్లో మాత్రం షవార్మా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసి బర్న్ చేస్తారనమాట. ఒక ఇనుప రాడ్కి కొచ్చుతారనమాట చికెన్ పీసెస్ అన్ని. అలా దాన్ని వేడి చేసిన కొద్దీ ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు డ్రై దాన్ని అలా అలా చేసి దాన్ని ఒక చపాతీలో చక్కగా చుట్టేసి చపాతీకి కాస్త మైనేజ్ అది వేసి మనకేమైనా కావాలంటే కూడా వెజిటబుల్స్ అవి ఇవి అందులో వేసి మనకిచ్చేస్తారు. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. అండ్ నేను కూడా చాలాసార్లు ఈ చికెన్ షవర్మా తినేసాను. లంచ్ టైంలో బోల్డ్ అని సార్లు తినేసాం, నేను కాదు అందరు కూడా తినేసారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదము మనం ముంచుకొచ్చింది. ఏంటంటే పానీపూరిలో మనకు ఈ క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు గుర్తించినటువంటి కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ మరొక బాంబు పేల్చింది. షవార్మాలోనూ ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడించిందనమాట. 10 జిల్లాల నుంచి 17 షవార్మా శాంపిల్స్ సేకరించి పరిశీలించగా 8 ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. కాగా ఆ రాష్ట్రం ఇప్పటికే ఫుడ్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని నిషేధించింది అని చెప్పేసి మన గురించి చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. సో మీరు ఎక్కడైనా షవార్మా తినాలనిపిస్తే దాన్ని మీరు ఇంట్లో చేసుకుంటారో లేకుంటే 5-star రేటింగ్ లేకుంటే 4.9 రేటింగ్ ఉన్నటువంటి షవార్మా తినడం మంచిది. అంతే తప్ప సాయంత్రం కాగానే బజ్జీలు పునుగులు మాత్రం తిన. హలో హలో హాయ్ అండి. హలో సార్, బాగున్నారా? యా బాగున్నానండి. జయ గారు, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, మీరు ఎలా ఉన్నారు? జనరల్ గా మా శ్రోతలందరూ శ్రోతలందరూ కాదు, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు ఎలా ఉన్నారని మేము అందరం మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న అంటున్నా. అవునండి, నేను ఎలా ఉన్నాను అని మీరు అడిగినప్పుడు మీరు కూడా ఎలా ఉన్నారని చెప్పేసి నేను అడగాలిగా. అవునవును, నమస్కారం నమస్కారం. అదే ప్రశ్న నమస్కారం. ఓకే 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 సార్, నాకు డౌట్, చెప్పండి. షవర్మా అంటే వెజ్జా నాన్ వెజ్జా? ఇది ఇది కదా మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ ఈరోజు. అర్థమైపోయింది. లేదు లేదు, ఇందులో వెజ్ షవర్మా ఉంటుందండి, చికెన్ షవర్మా ఉంటుందన్నమాట. ఓకే, ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక ఇనుప రాడ్కి అలా పెద్ద పెద్దగా మన చపాతీ
ఒక పూరిలాగా చేస్తారనమాట, దాన్ని స్లైడ్స్ లాగా కట్ చేసి దాన్ని బాగా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి అందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా బయటికి పోతుంది. అప్పుడు దాన్ని నీట్గా కట్ చేసి చపాతీలో పెట్టేసి, చెప్పేదండి, చపాతీలో పెట్టేసి చపాతీలో ఈ ఆనియన్స్ అవి ఇవి అన్ని కలిపి పెడతారు. అయితే ఇందులో వెజ్ షవార్మ కూడా ఉంది. వెజ్ షవార్మలో ఎక్కువగా పన్నీరు, ఆలు, బఠానీలు ఇంకా రకరకాలుగా కలిపి పెడతారనమాట. అది దాన్ని వెజ్ షవార్మ అంటారు. చాలామంది వెజ్ అండ్ నాన్ వెజ్ తింటారు, బట్ నాన్ వెజ్ షవార్మలోనే ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా. అవును అవును, ఈ మధ్య నేను ఒకటి చదివాను, ఫంగస్ కి రంగులేస్ కూడా అమ్మేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని TV9 వారి కథనాలు వింటున్నాను. ఫంగస్ కి రంగులేసారట వాళ్ళు, అలా అమ్ముతున్నారంట. అంటే వాళ్ళు కాసుల కోసం చెప్తారు కదా మన, అంటే మనల్ని హెచ్చరించడానికి. అవునండి, ఏదైతే మనకు రోడ్డు మీద హానికరం ఎక్కువగా కలర్ వేసి దాన్ని కాస్త టెంప్టింగ్ కలర్ యాడ్ చేశారనుకోండి, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. అట్లా ఓకే. అంటే ఏమీ నడవట్లేదండి, చాలా రోజుల తర్వాత నా షో స్టార్ట్ చేశాను, ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నానమాట. అయితే ఒక క్వశ్చన్ తీసుకున్నానండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక అతన్ని అడిగాడు నేను, మీరు ఎక్కడుంటారు అన్నాను. అనగానే ఆయన ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆయన ఏం చేశాడంటే 4 అని రాశాడు. అలాగే పక్కన ఒక చేప పెట్టాడు, దాని పక్కన 6 అని రాశాడు. ఆయన ఎక్కడుంటున్నాడో నాకు తెలియట్లేదు, నేను ఇక్కడ ఉంటున్నానండి, ఈ ఆన్సర్ కనుక చెప్తే ఇక మీకు ఏదంటే అదేనండి అని చెప్పేసి అన్నాడు. ఆయన ఎక్కడ ఉంటున్నట్టున్నాడు ఆయన? మీరు సార్ మీకు ఏదో పేరు ఉంది, అది ఏంటి సార్? అంటే డాక్టర్ మహేష్ కాదు, అది కాకుండా కింగ్ ఆఫ్ రిడిల్స్. కింగ్ ఆఫ్ రిడిల్స్? సరే నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో డెఫినెట్గా మీతోటే చెప్పిస్తాను నేను. 4ను హిందీలో ఏమంటారు? షార్ అంటారు. చేపను ఏమంటారు? అది కూడా హిందీలోనే సార్. తెలుగులోకి ఇంకొక పేరు కూడా ఉంది, మత్స్యం అంటారుగా. ఇంకా చేపని, మరి చేపని మత్స్యం అని అంటారు. మీనా అని కూడా అంటారు. మీనా అని కూడా అంటారు. ఓకే ఓకే, చార్మినార్ వచ్చేసింది. బాగుంది సార్, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. చూసారా, మిమ్మల్ని గెలిపించాను నేను ఈరోజు. కాదు అందుకనలేదు, నా చేతే చెప్పిస్తాను అన్నారు చూడండి దానికి, అందుకోసమే గెలిపించాను. ఓకే, మరి ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు మన షోలో ఈరోజు? సార్ నేను ఇంకెప్పుడు మిమ్మల్ని సాంగ్స్ అడగను, మీరు ఏది వినిపిస్తారో. డెఫినెట్గా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ మీకు ప్లే చేసే ప్రయత్నం. ఒక మారు విన్నాను, పుష్ప సాంగ్ కూడా విన్నాను, బాగున్నాయి. అవునా? యా డెఫినెట్గా. ఇంకా బోల్డ్ అని మీరు సీతారామంలో కానున్న కళ్యాణం వినిపిస్తారు, తర్వాత ఇలా మంచిదే మీరు వినిపిస్తారు సార్. అప్పుడు ఏదో తెలియక అడిగాం రిక్వెస్ట్. అవును, ఫ్యామిలీ స్టార్ కదా. ఏమున్నది ఫ్యామిలీ స్టార్ లో? కళ్యాణి వచ్చా వచ్చా, అది మధురమే, అదొకటి ఉంటాను సార్. ఓకే, మధురము కదా ప్రతి ఒక్క, అది సంథింగ్ అలా. అవునా, కళ్యాణి వచ్చే వచ్చా అంటే మరి ఆ కళ్యాణి ఎవరు, అమ్మాయి ఏమొచ్చిండ్రు, ఏంది ఎప్పుడు వచ్చిండ్రు అని మళ్ళీ నాకు ఇవన్నీ అవసరమా అండి? ఇప్పుడే పరిస్థితులు బాగాలేవు మనవి, అంతేనంటారా? అదే కదా, అందుకోసం. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ అండి, జయ గారు, బాయ్ బాయ్ మేడం, హావ్ ఎ గుడ్ డే. యా నమస్తే. సో మై డియర్ మామాస్ అండ్ మామీస్, అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఈ పాట వినగానే ఆహా, ఇన్ని రోజులైంది మహేష్ పాట వినక. ఎప్పుడో 90s లో 80s లో వచ్చినటువంటి పాటను కూడా మీరు ప్లే చేస్తున్నారు మీ షోలో. ఇది కదా మాకు కావాల్సింది అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేసే సాంగ్ విను వినిపించు తెలుగువారి గుండె చప్పుడు తెలుగు NRI రేడియో. సో విన్నారు కదా, చక్కగా ఒలివ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని హెయిర్ అంతా లాస్ అయిందండి. మీకు ఎలా కావాలంటే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తారు అక్కడ. నేను కూడా చేయించుకున్నాను, బాగుంది. నో 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 నో, అది వర్చువల్.
యా ఇక వాట్సాప్లో ఏఐ వచ్చేసింది. నేను మార్నింగ్ మార్నింగ్ వాట్సాప్ చూస్తూ ఉంటే పైన ఏంటబ్బా బ్లూ కలర్ అలా రౌండ్గా ఉంది ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటే ఏంది ఇది అని చెప్పేసి మెల్లగా ట్యాప్ చేశాను. చేయగానే అది ఇంతకుముందు స్నాప్షాట్లో అక్కడెక్కడ ఏదో చూసినాను, ఓహో ఇందులో కూడా ఇచ్చారా ఏఐ అని చెప్పేసి ఏఐకి ఏఐ అని పెట్టాను. నేను ఏఐ పెట్టగానే అది ఓయ్ అని చెప్పేసి అది రిప్లై ఇచ్చేసింది. తర్వాత ఏమైందో చెప్తాను. మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు. హలో హలో యా ఐ యామ్ విజయ్ సార్జీ విత్ యూ ఫ్రమ్ వనస్థలిపురం. యా సారీ సార్, వి ఆర్ మామా మ్యాట్రిమోనీ ఫ్రమ్ హైదరాబాద్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? సార్ ఐ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ దిస్ నెంబర్. వెన్ యూ రిసీవ్డ్ దిస్ కాల్ ఫ్రమ్ మై సైడ్ సార్? At around 15-20 minutes back, I think so. Actually, my office is located at Amirpet, sir, near Panjagutta. Actually, ga mee peru tooti maaku matrimony ki konni photos pampicharu, mee photos marriage kavalani cheppesi. So, our details are here, but registration fees vampale, sir. ఏంటి సార్ మంచి సడన్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి పంపుతారు అంతేనా? ఓకే అండ్ యాక్సెప్ట్ మై బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. యా ఇటువంటి పుట్టినరోజు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ప్లేయింగ్ స్పెషల్ బర్త్డే జింగిల్ ఫర్ యూ సార్. ప్లీజ్ స్టే ట్యూన్డ్. యా విజయ్ గారు చెప్పండి. ఎక్కడ సార్? ఫ్రెండ్స్ తోటి హాయిగా స్టార్ట్ అయిందా ప్రోగ్రామ్ మనది? లేదండి, టెంపుల్ కి వెళ్ళొచ్చాను ఇంత ముందు ఫ్యామిలీ తోటి. టెంపుల్ కి వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చాను, జస్ట్ ఇప్పుడే వచ్చాను ఇంటికి. టెంపుల్ కి వెళ్ళి అర్చన చేయించుకున్నారు, వాట్ నెక్స్ట్ సార్? వాట్ నెక్స్ట్ జస్ట్ ఎంజాయింగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై డాడ్ అండ్ మై అంకుల్ అండ్ మై ఫ్యామిలీ. ఓకే, మరి ఫ్రెండ్స్ ఏంది పరిస్థితి, మాటమంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ అడ్వాన్ వాళ్ళ పరిస్థితి రావచ్చు, మనం ఎప్పుడంటే అప్పుడే, ఎప్పుడు కలిస్తే అప్పుడే పార్టీ మనందరికి. అంతేనా? ఎప్పుడంటే అప్పుడే అనమాట. అయితే ఎంత రెడీగా ఉన్నారండి మీరు? ఏం చేస్తుంటారు ఏంటి సార్? ఏం చేస్తుంటారు మీరు? నేనా? ఐ యామ్ ఇన్ టు బిజినెస్ అండి. అవునా? అంటే టూ బిజినెసా? ఈ రోజు ఒక బిజినెస్, ఐ మీన్ టూ బిజినెస్ అన్నారు కదా, ఒక బిజినెస్ చేయడమే కష్టం, రెండు బిజినెస్ అన్నా? ఐ మీన్ టూ బిజినెస్ అన్నారు కదా. ఓకే ఆల్ రైట్. బానే ఉందా బిజినెస్? బానే ఉందా? మా నడుస్తుందండి బానే. అవునా? మాకు కూడా కొన్ని బిజినెస్ ఐడియా ఇచ్చుగా సార్, మంచిది ఏదైనా ఉంటే. మీకు ఇచ్చే అంత పెద్దలు కాదండి గురుగారు మేము. అదే అంటారా? ఓకే యా. మా మరి మన బర్త్డే సందర్భంగా మీకు విచ్ సాంగ్ యూ వాంట్ మీ టు ప్లే ఫర్ యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ బర్త్డే? విచ్ సాంగ్? యా ఎనీ సాంగ్ సార్. ప్రియా ప్రియతమ రాగాలు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళ? చాలా మంది ఉంటారండి, లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అదే అంటున్నా, ప్రియా ప్రియతమ రాగాలు అంటున్నారు. ఓకే అలానా? ఓకే వండర్ఫుల్ సార్, డెఫినెట్ గా ఆ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. యాక్చువల్గా మీరు టెంపుల్లో ఉన్నారు కదా, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ దట్. ఆల్రెడీ వచ్చేసాం. వచ్చేసారా? దర్శనం కూడా అయిపోయింది. ఓకే, మంచి సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను, వినండి సార్. యా షూర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. అండ్ మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉంటున్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శకుంతల అండి, ఫ్రమ్ శ్రీకాకుళం. శకుంతల గారు ఫ్రమ్ శ్రీకాకుళం. మీ మీ రాశిఫలాలు, మీ ఏంటి రాశి ఏంటి ఈరోజు మీది? నమ్మను సార్, నేను ఇప్పుడే రేడియో ఆన్ చేశాను అన్ఎక్స్పెక్టెడ్గా. అవునా? రాశిఫలాలు కూడా తీసుకొచ్చాను, మేము నమ్మకున్నా పర్వాలేదు. ఓకే, మన విజయ్ గారికి బర్త్డే విషయం చెప్పండి మీ తరపు నుండి. సార్ వెళ్ళొస్తాను. హలో. నేను యాక్సెప్ట్ చేయను, బర్త్డేలు కూడా యాక్సెప్ట్ చేయను సార్, ఉంటాను, బాయ్. అవునా? పాట పాడతారా ఒకటి మంచిది? ఏ పాట పాడతారు? ప్రేమ పక్షుల సినిమాలోంచి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. హలో. మీరు ఒకసారి లైన్ లో ఉండండి. హలో. హలో సార్, నమస్తే సార్. యా నమస్తే, ఎవరండి మాట్లాడారు? విశాఖపట్నం. ఏం సార్, ఏప్రిల్ 18 మాట్లాడారు, ఈ రోజు వరకు మాట్లాడలేదు, నాకు ఎంత బాధ అనిపించిందో. అయ్యో ప్రసాద్ గారు, యాక్చువల్ గా మీకు తెలుసు కదండి,
నేను అగ్రరాజ్యం అమెరికా వెళ్ళాను, అగ్రరాజ్యం అమెరికా వెళ్ళాను, అక్కడ బైడెన్ గారు నాకు ఒక అమ్మాయిని చూశారు, తెల్లమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు. నేనే అన్నాను నాకు ఓకే, బట్ అమ్మాయికి ఓకేనా అడుగుమన్నాను. అబ్బాయికి ఓకే అయితే నాకు అని ఆమె చెప్పింది. అంతే, దాని తర్వాత ఇక మాట్లాడుకొని వచ్చామండి. అది పరిస్థితి. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను మామా. మన షాప్ అంతా కూడా బాగానే నడుస్తుందా? ఇక్కడికి వచ్చాను మామ, మధురవాడ వచ్చాను. 3 మంత్స్ అవుతుంది అక్కడ మనీ మేము కలిసి ఉంటాము. ఇంట్లో సంవత్సరం బట్టి వచ్చాం, మధురవాడ వచ్చాం. హ్యాపీ సంథింగ్ లైక్ ఇప్పుడు పెట్టుకున్నాం. అంటే ఇన్ని రోజులు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? డబాగడ్జ్ లో ఉండేవాళ్ళం, వెంకటేశ్వర మెట్ట మీద ఉండేవాళ్ళం డబాగడ్జ్. ఓకే, ఇప్పుడు పీఎంపాలెం వచ్చాం, మధురవాడ దగ్గర పీఎంపాలెం. ఓకే, అక్కడ మళ్ళీ షాప్ పెట్టే ఆలోచన ఉందా? ఇంట్లోనే షాపు, ఇల్లే షాపు, ఇల్లే షాప్ అన్నమాట. ఇల్లే షాప్ అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. మీరు పని చేయాలి, మీరు ఒక 10-15 కోళ్ళ పెంచండి ఇంట్లో, పెట్టగానే ఆ గుడ్లు తీసుకొచ్చి షాప్ లో అమ్మొచ్చు కదా. ఆల్ రైట్ సార్. అంటే చెట్టు ఉంది, పువ్వులు చెట్టు ఉంది, పువ్వులు తీసి దండకు వచ్చి గుడికి వెళ్ళేయడం అన్ని చేస్తాను ఇక్కడ. ఫెంటాస్టిక్ ప్రసాద్ మామ, రేపు కాల్ చేయమామ, మాట్లాడేద్దాం. టైం అయిపోయింది కదా, 8:30. మిగతా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మామ. సో వెల్ మామాస్ ఇన్ మామీస్ విన్నారు కదా, దట్ వాజ్ ప్రసాద్ మామ. మొత్తానికైతే అదే ఇల్లు అదే షాపు, అదే ఇల్లు అదే షాప్ ఉంటే డెఫినెట్గా మిగతా షాపుల కంటే చాలా బాగా నడుస్తుంది. ఆయన కిరాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ రాత్రి అంటే ఆ రాత్రి చక్కగా ప్రసాదో ప్రసాదో షటర్ కింద నుంచి ఇవ్వేవా అని మనం అడుగుతాడు. మనకు ఆత్మీయులు ఎవరో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో, హలో సార్. అమ్మా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గురువు గారికి నమస్కారం. హలో, నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత గురుగారు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను అనవలసిన డైలాగ్ మీరే అన్నారు, సరే అయితే. అంటే మీరైనా నేనైనా ఇద్దరం మిస్ అయ్యాం కదా గురుగారు, ఒకరికొకరు మనం మిస్ అయిపోయాం కదా. ఏంటి అసలు మీరు కనీసం మరి రేపటి నుంచి వస్తారా? లేదు, రేపటి నుండి 100%. రేపటి నుండి రేపు నాకు తెలిసిన వాళ్ళది చాలా ఇంపార్టెంట్ బర్త్డే ఉంది. అండ్ వాళ్ళది బర్త్డే ఉన్నా లేకున్నా నేను మాత్రం డెఫినెట్గా రేపు ఎట్టి పరిస్థితుల్లో షో చేయాలి. రేపే కాదు, ఇంకా కమింగ్ డేస్ అన్ని కూడా రెగ్యులర్గా షో చేస్తానని. ఎప్పుడు ఎప్పుడు ఆన్ చేశారు? నేను కరెక్ట్గా 7:32 స్టార్ట్ చేశాను, నా షో వచ్చేసి 7:30. ఈరోజు పోయి ఈరోజే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను గురుగారు. బ్యాక్ టు బ్యాక్ రెండు సాంగ్లు, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, రేడియోలో బ్యాక్ టు బ్యాక్ రెండు సాంగ్లు వచ్చాయంటే. నెక్స్ట్ మిర్చి బజ్జికి వెళ్ళాను, నెక్స్ట్ కంకికి వెళ్ళాను, నెక్స్ట్ చాయ్ ఓకే, ఈ నెక్స్ట్ మరి మల్లెపూల దుకాణం దగ్గరికి ఉంటారండి. మల్లెపూల దుకాణం మరి నెక్స్ట్ నెక్స్ట్ అందరూ నాకు ఇంకేం తట్టలేదు, అందుకని ఇదే మొదలు చెప్దాం అనుకున్నా. కానీ నేను ఏమాత్రం ఒక్క సాంగ్ పడిపోయింది అంటే నేను తాగేది ఒకటే చిన్న కాఫీ. ఓకే, అవును గురుగారు. ఈరోజు ప్రపంచ మన క్రీడా జర్నలిస్టుల దినోత్సవం అని చెప్పేసి అన్నారు. జర్నలిజం గురించి ఏదో, మీరు కూడా జర్నలిజం కదా ఒకప్పుడు, ఈనాడుకు అవి ఇవి రాస్తుంటారు కదా అంతర్యామి అవన్నీ. ఓకే, జర్నలిస్టా అంటే మామూలుగా జనరల్గా మాట్లాడేవాడిని తప్ప. ఓ జనరలిస్టా, జస్ట్ లిస్ట్ అన్నమాట అంతే. యా ఓకే. ఈరోజు నటుడు బాన్ చంద్ర గారి పుట్టినరోజు,
అండ్ అలాగే మన తెలుగు చలనచిత్ర హాస్య నటుడు కృష్ణ భగవాన్ గారి పుట్టినరోజు అండ్ నటి గౌతమి పుట్టినరోజు అనమాట. వాళ్ళందరికీ ఒక్కసారి బర్త్డే జింగిల్ ప్లే చేస్తున్నాను గురుగారు. సో సరదాగా ఏం మాట్లాడుకుందాం ఈరోజు? సరదాగా మాట్లాడాలంటే ఒకటి చిన్న సంఘటన చెప్తాను. చెప్పండి. కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారు. తెనాలి రామకృష్ణుడు చాలా ప్రసిద్ధి ఎక్కినటువంటి కవి. ఓకే. తెనాలి రామకృష్ణుడు రోజు ప్రతిరోజు ఎక్కడి నుంచో రాజ్యాల నుంచి పండితులు వచ్చేవాళ్ళు. ఆ పండితులంతా వచ్చేసి నేను అధ్యయనం ఇద్దరివాని ఆ గ్రంథం ఈ గ్రంథం చదివా అవన్నీ లిస్టు చెప్పేసి నన్ను ఓడించేవాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి, నేను నాకు లేదా నాకు విజయపతనం ఇవ్వండి నేను వెళ్ళిపోతాను, తక్కించేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని అన్నాడు అనమాట. ఆ పండితుడు ఒక పండితుడు వచ్చి పొరుగు రాజ్యం నుంచి వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు అక్కడ కృష్ణదేవరాయలు గారు అన్నారు, మరి ఇప్పుడే మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు, ఇవాళ మీకు అతిథి గృహాన్ని ఇప్పిస్తాను, అతిథి గృహంలో ఉండండి, రేపు వాదన రండి అని చెప్తూ, ఏం రామకృష్ణ గారు ఏమంటారు రామకృష్ణ గారి అంటే, అలాగే మా మహాప్రభు మీరు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం, వారిని ఇవాళ విషయాన్ని తీసుకోమని చెప్పండి, రేపు ఉదయం రమ్మని చెప్పండి, వాదిదాం అని అన్నట్ట. ఏదైతే నా రామకృష్ణుడు అనేటప్పటికి సరే అని అతిథి గృహం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ సాయంత్రం పూటే ఈయన ఒక గుడ్డలో ఏదో చుట్టుకుని చంకన పెట్టుకుని తెనాలి రామకృష్ణుడు ఆయన గెస్ట్ హౌస్ నుంచి ఆయన అతిథి గృహం నుంచి పోతున్నాడు. తెనాలి రామకృష్ణుడు పోతుంటే ఆ కొత్త పండితుడు వేరే రాజ్యం నుంచి వచ్చిన పండితుడు చూశాడు, అరుగు మీద కూర్చున్నవాడు చూస్తాడు, ఆయన వెళ్ళిస్తున్నాడు అనమాట గ్రంథాలు అన్ని దగ్గర పెట్టుకుని అన్ని చూసుకుంటున్నారు చదువుకుంటున్నారు, ఏదేం వస్తుందో ఏం అడుగుతారు ఏమో అని అనేటప్పటికి, ఓ ఏదో గ్రంథం తీసుకుపోతున్నట్టున్నారే తెనాలి రామకృష్ణ కవి అన్నట్ట. అంటే ఏదోలేండి మాకు వచ్చింది ఏదో మేము చదువుకుంటాం మేము తిలకాష్ట మహిష బంధనం అన్నాడు. తిలకాష్ట మహిష బంధనమా, తిలకాష్ట మహిష బంధనం ఏంటి? ఆయన పేరు చెప్పాడు, రామకృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈయన ఆలోచనలో పడ్డాడు, తన దగ్గర పుస్తకాలన్నీ వెతుకున్నాడు, ఎక్కడైనా తిలకాష్ట మహిష బంధనం శబ్దం దొరుకుతుందా పుస్తకం దొరుకుతుందా అని వెతకడం మొదలు పెట్టాడు. ఎంత వెతికినా ఆ పదానికి అర్థం తెలియటం లేదు, ఆ పదం ఎక్కడ ఉన్నది నిఘండువులో లేదు, ఆ పుస్తకం లేదు, ఏది లేదు. ఇంత గ్రంథం ఇంత నాకు గ్రంథం చంకన పెట్టుకుపోతున్నాడు, తిరగ ఏమిటంటే గ్రంథం ఏంటంటే తిరకాష్టం ఏంటంబంధనం అన్నాడు. అబ్బా ఏమిటబ్బా అమ్మా కష్టమే రామకృష్ణ రేపు ఎక్కడ కష్టమే పోయి అర్ధరాత్రి కూడా చెప్పాలి పెట్టకుండా అతిథి గృహం ఖాళీ చేసేసి పుస్తకాన్ని సంచిలో పెట్టుకుని అదే పరుగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఏమిటి రామకృష్ణ కవి ఆయన వచ్చినట్లేదు, ఆ పండితుల వారు మరి తర్కం చేద్దామంటే బహుశా రారేవోనండి అన్నట్టు రామకృష్ణుడు. బహుశా రారేవో అంటున్నా, ఏం చేసావు నువ్వు ఏం చేసావయ్యా ఎందుకు ఎట్లా అంటున్నావు నువ్వు ముందే ఎలా ఊహించావనంటే, రాజుగారు అడిగితే అప్పుడు రామకృష్ణ కవి అన్నాడు, ఏం లేదండి తిలకష్ట మహిష ఏం గ్రంథం తీసుకెడుతున్నారంటే తిలకష్ట మహిష బంధనం అని అన్నానండి తీసుకెడుతున్నారు అని చెప్పానండి అని అన్నాడు. అవునా తిలకష్ట మహిష బంధనమా, ఏంటి అలాంటి గ్రంథం ఎప్పుడు నేను కూడా చూడలేదే, కృష్ణదేవరాయలు గారు చాలా గొప్ప కవి, ఆయన అముక్త మాల్యద అనే గ్రంథాన్ని రాశాడు, చాలా గొప్ప కవి, అయితే మంచి పండితుడు కూడా, అయితే ఆయన నేను కూడా ఎప్పుడు చూడలేదు రామకృష్ణ కవి తిలకష్ట మహిష బంధనం అనేటప్పటికీ ఆ కండువా నుంచి నిన్న తీసుకెళ్ళింది ఆ కండువా తీసుకొచ్చాడు, ఆ కండువా విప్పాడు, విప్పేటప్పటికి ఏముంది, నువ్వు కట్టెకు దున్నపోత యొక్క పలుపు తాడు చుట్టబడి ఉన్నది. నిన్న తీసుకెళ్ళింది కూడా అదే, ఇప్పుడు చూపించింది కూడా అదే. ఏమిటి గ్రంథం కాదే, అవును మరి నేను గ్రంథం అన్నానా, ఆయన ఏదో తీసుకెళ్తున్నారంటే తిలకష్ట మహిష బంధనం అన్నాను, వాడేమనుకున్నాడు గ్రంథం అనుకున్నాడు. తిలా అంటే ఏంటి, నువ్వండి నువ్వులు, కాష్టము అంటే కర్ర, నువ్వు కర్రకు చుట్టబడినటువంటి మహిష బంధనము, మహిష అంటే దున్నపోతు సంబంధించినటువంటి పలుపు తాడు, దున్నపోతు కట్టేటువంటి పలుపు తాడు నువ్వు కట్టెకు చుట్టి తీసుకుపోతున్నాడు అన్నమాట. ఇది సూపర్ నీకు ఈ తెనాలి రామకృష్ణ అమ్మే అనేటప్పుడు అది గ్రంథం అనుకున్నాడు ఆయన, అప్పటి పరిగెత్తి వెళ్ళిపోయాడు పారిపోయాడు. అలా ఆ రకంగా యుక్తి చమత్కారం పాండిత్యం వైదుష్యం కావ్యం కవిత్వం మళ్ళీ ఇతరులను ఎలా ఓడించాలనో దానికి యుక్తి కూడా ఉపాయాలు కూడా ఆలోచించేటువంటి మహాకవి తెనాలి రామకృష్ణుడు అని దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఫెంటాస్టిక్.
చాలా అంటే చాలా మంచి సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక మంచి జోక్ ఒకటి చెప్పడం జరిగింది గురుగారు. రేపు డెఫినెట్గా మీకు సంబంధించిన నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను గురుగారు. రేపటి నుండి ఇంకా రెగ్యులర్గా షో చేస్తూ ఉంటాను, మీకోసమైనా చేస్తాను గురుగారు, తప్పకరండి రేపు. ఓకేనా? ఆల్ రైట్ గురు. వెల్ మామాజ్ ఇన్ మామీస్ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఆయన స్టైల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి మనకు హాస్యానికి సంబంధించింది చెప్తూనే ఉంటారనమాట. ఓకే, ఇక ఫోన్పే గూగుల్ పేలో కరెంటు బిల్లు కడుతున్నారా? అయితే అటువంటి ఆప్షన్ లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇకపై అడే వాడు ఇంద్రబై వాడుకు మొత్తం 420 అని చెప్పేసి మనకు ఒక సెక్షన్ అని తెలుసు కదా, దొంగతనాలకు, చిన్న చిన్న దొంగతనాలకు 420 కేసు ఫైల్ అయింది అది ఇది అని చెప్పేసి, ఇప్పుడు ఇకపై 420 కాదు 318 కేసు అని చెప్పేసి ఈరోజే చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బండి మీద ఇప్పుడు నా బండి ఉంది ఒకటి, టిఎస్ 36F420 అని ఉంది బండి, అది యాదృచ్ఛికంగా వచ్చింది 420 అని. చూసే వాళ్ళు ఏమంటారు 420 అంటే దొంగ అనుకుంటారు కదా. ఇన్ని రోజులు ఈ సమస్యలు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలని చెప్పేసి అనుకున్నాను, బట్ మొత్తానికైతే పోయిందనమాట. ఒకసారి ఏమైంది తెలుసా, అప్పుడు జగన్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది జరిగిన విషయం అనమాట. జగన్ గారు అలా రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నాడట, వెళ్తుంటే ఆయనకు ఒక కారు, ఆ కారు నెంబర్ ప్లేట్ ఒకటి కనిపించింది. కనిపించేసి ఇమ్మీడియట్గా జగన్ గారు ఆగారు, అరే ఏంట్రా ఆ కారు నెంబర్ ఏంటి, ఇంకొకసారి నాకు ఆ కారు కనబడద్దు అని చెప్పాడు అనమాట. ఇంతకీ ఆ కారు నెంబర్ వచ్చేసి APCM 420 అనే నెంబర్తో ఉంది. అనగానే జగన్ గారు చాలా సీరియస్ అయ్యండి, ఈ వెహికల్ ఇక్కడ ఉండకూడదు, దీన్ని తెలంగాణకు పంపిద్దామని చెప్పేసి ఆ కారును తెలంగాణకు పంపించారనమాట. పంపించగానే ఇక్కడ తెలంగాణ స్టేట్లో సేవ్ ఏమి ఉంటుంది, అది కూడా TSCM 420 అని ఇక్కడ వచ్చింది అనమాట. కేసీఆర్ చూసి ఏం నకరాలు చేస్తుండారా, ఏ ఈ కారు ఇక్కడ ఉండొద్దు, దీన్ని ఛత్తీస్గఢ్ పంపించండి అని పంపించాడు అనమాట. ఆ బండి నెంబర్ తోటి ఏ స్టేట్కి వెళ్ళినా కూడా వేరే వాళ్ళు వేరే రాష్ట్రానికి పంపిస్తున్నారు, వేరే రాష్ట్రానికి పంపిస్తున్నారు, దానికి పెట్రోల్ లేదు ఏమి లేదు, ఆయన కూడా ప్రపంచం మొత్తం తిరుగుతుంది. బాగా నవ్వుతున్నారు కదా, ఎప్పుడు మీరు ఇలాగే నవ్వాలని చెప్పేసి కోరుకుంటూ రేపటి మామా షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.